हेलो पीपल वेलकम टू ग्लोबल कुजीन वाव एमी रुचि नेनु मी हरीश मोराकन स्टाइल डिशेस तैयार चेसुकुंटू उन्नाम कदा मोराकन्स एक्कुव राइस तिनरु निजानिकि चेप्पालंटे वाळ्ळु संवत्सरं मोत्तं मीद ओकसारो रेंडु सार्लु मात्रमे राइस तिंटारु अन्नट्लु चेप्तू उंटारु एक्कुव वरकु ब्रेड्स तिंटू उंटारु अंते काकुंडा वाळ्ळु एक्कुव तिने ऐटम एंटंटे कस्कस् अंटारु अंटे मन लावु रव्व उंटुंदि कदा गोधुम रव्व अलांटि टाइप लो उंटुंदन्नमाट दांतो एक्कुव डिशेस तैयार चेसुकुंटू उंटारु ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్న డిష్ కూడా దాంతో తయారు చేయబోయేదే మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరు ఏంటంటే రోస్టెడ్ వెజిటబుల్స్ విత్ కస్కస్ రోస్టెడ్ వెజిటబుల్స్ విత్ కస్కస్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం కస్కస్ అంటారు దీన్ని ఓకే లావు రవ్వ ఒక కప్పు అలాగే ఉడికించిన చిక్ పీస్ అంటే శనగలు అవి క్యారెట్ రెడ్ క్యాప్సికం గ్రీన్ క్యాప్సికం అలాగే జుక్నీ కొద్దిగా నిమ్మరసం బాదాం గ్రేట్ చేసి పెట్టుకున్నాము గార్నిష్ కోసం అలాగే ఎండు ద్రాక్ష పుదీనా కొత్తిమీర జీలకర్ర పొడి వెల్లుల్లి పసుపు ఉల్లిపాయ ఓకే మొదటగా జుక్నీ సీడ్లెస్ కావాలి అందుకని సైడ్స్ కట్ చేసేసుకుంటున్నా ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట వెజిటబుల్స్ అన్నింటినీ వేసేసుకొని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఏంటంటే ఇది చూడడానికి సాలడ్ లాగా తయారవుతుంది ఇందాక చెప్పుకున్నాం కదా దాదా నీట్గా ఒక బౌల్లో పెట్టుకొని స్పూన్ కానీ ఫోక్ కానీ తీసుకొని దాంతో హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట వేడివేడిగా కూడా ఉంటుంది కాబట్టి వేడివేడిగా కూడా ఎంజాయ్ చేయొచ్చు ఓకే వెల్లుల్లి ఉల్లి కనుక చాప్ చేసినట్లయితే పొయ్యి వెలిగించేసుకోవచ్చు ఇవి కుక్ అవుతూ ఉంటాయి వెలిగించేస్తాం ప్యాన్ పెట్టేసాం ఆనియన్ ఆనియన్ కూడా మీడియం చాప్ చేసుకోవాలి పనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో గార్లిక్ వేసాం ఏమున్నాయి గార్లిక్ తర్వాత ఆనియన్ కప్పెనం కొద్ది కొద్దిగా వేడవుతోంది కాస్త సాతే అయ్యి ట్రాన్స్లూజెంట్ వచ్చిన తర్వాత మిగిలిన వెజిటబుల్స్ వేస్తున్నా క్యారెట్ కూడా ఫ్రై చేస్తాను దెన్ జుక్కుని ఇందులో వేసుకున్నాను అలాగే క్యాప్సికం రెడ్ గ్రీన్ ఈ రెండు కూడా కట్ చేసి దాంట్లో వేసుకోవాలి
షాపింగ్ ఇంకొకటే మిగతనే మిగిలింది పుదీనా ఇంకా కొరియాండర్ ఈ రెండింటిని చాప్ చేసేస్తే మనకు పనంతా పూర్తి అయిపోయినట్లే డైరెక్ట్ గా ఇంకా పనం మీదకి వెళ్ళిపోయేసి అక్కడే మిగిలిన పనంతా కూడా పూర్తి చేసుకోవచ్చు అలాగే లాస్ట్ చిక్ పీస్ వేస్తున్నా వేడైతే చాలివి ఎందుకంటే ఆల్రెడీ మనం సోక్ చేసి కుక్ చేసుకున్నాం కాబట్టి చిక్ పీస్ ఎక్కువ కుక్కోవాల్సిన అవసరం లేదు ఇక్కడ పుదీనా పుదీనా కూడా చాప్ చేసుకుంటున్నాను ఎంతైనా ఫ్రెష్ వెజిటబుల్స్ చాప్ చేసినప్పుడు కట్ చేసినప్పుడు అందులోంచి వచ్చే ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది కదా దీని ఏం చేద్దామంటే ఒక ప్లేట్లో డిష్ అవుట్ చేసుకుందాం ఈ విధంగా నౌ దీస్ ఆర్ ఇంటూ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఇదే పెనంలో ఈ కస్కస్ కొద్దిగా వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి కొద్దిగా ఎందుకంటే ముద్ద కట్టకుండా పొడి పొడిగా వస్తుంది డ్రై రోస్ట్ చేసినట్లయితే అందుకని మనం కొద్దిగా వేయించుకుందాం కిస్మిస్ కూడా కొంతమందికి రోస్ట్ చేస్తే ఇష్టం కొంచెం ఫ్రై చేసి వాడుకుంటే ఇష్టము అలాగా కనుక మీకు ఇష్టమైతే దీంతో పాటు కిస్మిస్ కూడా వేస్తే అది కూడా వేగుతుంది అది కూడా మీకు రోస్ట్ అయిన కిస్మిస్లా ఉంటుంది లేకపోతే జస్ట్ బాయిల్ అవుతుంది అంతే తేడా ఉంటుంది రవ్వ కాస్త వేడై ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ముద్ద ముద్దగా అంటే మనం మామూలుగా ఏంటంటే ఒక్కొక్కసారి ఏమంటారు ఎప్పుడైనా ఉప్మా చేసుకునేటప్పుడు ముద్దగా కొంతమంది చేస్తారు పొడిగా కొంతమంది చేస్తారు కదా అట్లా పొడిగా ఉండేలాగా కావాలన్నమాట అందుకని వాటర్ కూడా క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి వీళ్ళంతవరకు ఏంటంటే 1:2 రేషియో వాటర్ సరిపోతుంది ఇంతవరకు వేసాం కాబట్టి రవ్వ 1:2 కప్పుకి 2 కప్పులు అన్నమాట కింద మాడకుండా అదే విధంగానే గడ్డలు కూడా ఫామ్ అవ్వకుండా అంటే మళ్ళీ దాంట్లో లోపల లంప్స్ వచ్చేస్తాయి కదా అలా లంప్స్ లేకుండా ఉండే విధంగా నీట్గా కదుపుకొని కుక్ చేసుకోవాలి ఎలాగో ఓపెన్గానే కుక్ చేస్తున్నాం కాబట్టి ముద్ద కట్టేసి దగ్గరకు వచ్చేసి అలా కూడా ఉండదు పొడి పొడిగానే ఉంటుంది మనకి అలా పొడిగానే ఉండాలన్నమాట ఓకే ఆల్రెడీ కుక్ అయిపోయింది కుక్ అయిన తర్వాత వీ విల్ యాడ్ వెజిటబుల్స్ అండ్ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అందులో భాగంగానే ఆల్రెడీ పసుపు వేస్తున్నాను అలాగే జీలకర్ర పొడి కిస్మిస్ సాల్ట్ సాల్ట్ దీనికే కాదు ఆ తర్వాత వెజిటబుల్స్ కూడా వేస్తాం అందులో కూడా మనం సాల్ట్ వేయలేదు కాబట్టి దానికి కూడా సరిపడా వేసుకోవాలన్నమాట కొద్దిగా చల్లారేసరికి అది కూడా డ్రై అయిపోతుంది నౌ ఇట్ ఈస్ టైమ్ టు యాడ్ వెజిటబుల్ చేసుకున్నాం కదా ఇప్పుడే మళ్ళీ కొత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కలిపేసుకుంటే చాలు అన్నమాట డిష్ రెడీ అయిపోయిందండి ఒకసారి సీజనింగ్స్ చెక్ చేసుకొని కావాల్సి వస్తే ఉప్పు కానీ ఇలాంటివి కానీ వేసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ యా సీజనింగ్ అంటే గుర్తొచ్చింది కారానికి సంబంధించిన వరకు ఏం వేయలేదు కాబట్టి వీ విల్ యాడ్ పెప్పర్ డిష్ రెడీ దించే ముందు నిమ్మకాయ రసం అలాగే పుదీనా ఇంకా కొత్తిమీర ఇవి కుక్ అయినా పర్లేదు
ముందే వేసుకొని రవ్వతో పాటు వేసి కుక్ కూడా చేసుకోవచ్చు కావాలంటే ఆల్సో ఓకే నౌ డిష్ రెడీ అయిపోయింది దీని ప్రెజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు బాగుంది మీరు కూడా ట్రై చేయండి హ్యాపీగా తిని ఎంజాయ్ చేయండి మనం ఇప్పుడు తయారు చేసుకోబోతోంది ఒక డిఫరెంట్ వెరైటీ అన్నమాట కొంతమందికి బాగా ఇష్టం కొంతమందికి ఇష్టం ఉండదు లివర్స్ అనేవి చాలామంది మీట్ లివర్స్ తింటారు చికెన్ లివర్ అయితే తింటారు కొంతమంది ఉల్టాలో ఉంటారు ఇలా ఏవేవైనా ఉంటాయి నాకైతే పర్లేదు లివర్ నేను కూడా ఇష్టపడతాను తింటానన్నమాట కాకపోతే రెగ్యులర్ స్టైల్లో కాకుండా కొద్దిగా డిఫరెంట్గా తయారు చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది చాలా మంచి డిష్ అవుతుంది ఖచ్చితంగా ఫాలో అవుతుందండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా చక్కగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ ఏంటంటే మొరాకన్ స్టైల్ ఫ్రైడ్ లివర్ విత్ ఆనియన్స్ ఈ మొరాకన్ స్టైల్ ఫ్రైడ్ లివర్ విత్ ఆనియన్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం లివర్ 4-5 పీసులు తీసుకున్నాం అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర జీలకర్ర పొడి ఫ్లార్ నిమ్మకాయ చెక్క వెన్న ఇంకా కారపొడి ఇదన్నమాట ఇంగ్రీడియంట్స్ చూసారా ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో మొదటగా ఏంటంటే ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ని బాగా ఫ్రై చేస్తాం మనం బిర్యానీకి కానీ ఇట్లాంటి వాటికి కానీ చూస్తూ ఉంటాం కదా ఫ్రైడ్ ఆనియన్ బాగా డీప్ ఫ్రై లాగా చేసేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేస్తూ ఉంటుంది ఇంచుమించు ఆ విధంగా రావాలన్నమాట ఆనియన్ కొన్ని ఎక్కువగానే ఉంటుంది అయితే కుకింగ్లో ఎప్పుడు కూడా ఆనియన్ మిక్స్ అవ్వదు ఇందులో ఆనియన్ సపరేట్గానే ఉంటుంది అట్ ది సేమ్ టైం లివర్ సపరేట్గానే కుక్ చేస్తాము ఆ తర్వాత ఒక చిన్న చక్కటి సాస్ లాగా ఒక ఐటెం తయారు చేసుకొని దాన్ని పైనుంచి పోస్తామన్నమాట మిక్స్ చేసినట్లుగా 3 టైప్స్లో కుక్ చేసుకొని 3 ప్లేట్లో డిష్అవుట్ చేసినప్పుడు ప్రజెంటేషన్ అప్పుడు కలుపుతామన్నమాట అది ఈ స్టైల్ పెనం పెట్టేసుకున్నా ధైర్యంగా వెంటనే కటింగ్ అయిపోతుందన్న ఉద్దేశంతో ఓకే ఆనియన్స్ వచ్చి కొద్దిగా దలసరిగా వచ్చేలాగా స్లైసెస్ కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నమాట కొద్దిగా అంత బటర్ బోల్డ్ అంత ఆయిల్ ఎక్కువ ఆయిలే పడుతుంది ఎందుకంటే ఉల్లిపాయలంతా కూడా డీప్ ఫ్రై అయినట్లు రోస్ట్ అవ్వాలన్నమాట తర్వాత ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండని ఈలోపు లివర్ని కట్ చేసుకుంటాను నేను పీసెస్ కింద పెద్ద ముక్కలే ఉంటే ప్రెజెంటేషన్ బాగుంటుంది చూడడానికి అంతా కూడా కాబట్టి నేను ఆ సైజ్ అలాగే ఉంచుతున్నాను స్ప్లిట్టింగ్ ఇంటూ 2 కొంతమంది నేను చూశాను లివర్ తింటారా అంటే అబ్బో నేను తిన్ను అని చెప్పి అనడం ఇట్లాంటివన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటాము బహుశా చూస్తే తినాలి అనిపించకపోవడం ఏమన్నా ఒక కారణం ఏమో దీనికి ఐ డోంట్ థింక్ మరి తినకుండా అవాయిడ్ చేయాల్సినంత టేస్ట్లెస్గా అయితే ఉండదు లివరు బాగుంటుంది ఇంకా కూడా రోస్ట్ అవ్వాలి కొద్దిగా ఈలోపు మనం ఏం చేద్దామంటే ఒక మంచి మ్యారినేట్ రెడీ చేసుకొని ఈ లివర్ని మ్యారినేట్ చేసుకుందాం మ్యారినేట్ కోసం ఏమేం చేస్తున్నామంటే కారపొడి జీలకర్ర పొడి నిమ్మకాయ చెక్క పిండుకుంటున్నాను
ఓకే అండ్ పెప్పర్ అవసరం లేదు salt కావాలి కొద్దిగంత salt కొద్దిగంత oil చాలు అక్కడికి వచ్చేస్తుంది దీని వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఈ కట్ చేసుకున్న లివర్ వేసి కలుపుతాం मैरिनेट मोत्तम कलिसिपोयिंदि कदा इदि आनियन रेडी अयिपोयिंदि मनकु सरिपड़ा काबट्टि दीनि डिश औट चेसुकुंटानु मल्ली पेनं पेट्टेसुकोनि बटर वेसुकुंटां लिवर मात्रं कंप्लीट बटर लोने कुक चेयबोतुन्नामु आयिल वेयट्लेदु आनियन्स मात्रमे बटर अंड ऑयल कॉम्बिनेशन लो कुक चेसुकुन्ना बटर कुद्दिगा मेल्ट अयिन तर्वात व्हाट वी आर डूइंग फ्लोर उंदी कदा ई फ्लोर नी ओक बाउल लो तीसुकोनी ई लिवर नी इंदुलो डस्ट चेसुकुंटाम डस्ट चेस्ते एमवुतुंदंटे ई एदैते मनं मैरिनेट पेट्टामो दीनिकी अदंता कूडा लोपले उंडी बयटिकि वच्चेयकुंडा होल्ड चेसुकुंटुंदी अन्नमाट अंदुकोसम पोडि उंडकूडदु मल्ली बागा वाइप औट चेसि लास्ट वन अभी वेसा अमेमेंटे फ्रई अे टाइम पेलतू उ अंकने चला हॉल्ते पेल त అయిపోయింది బాగా లో ఫ్లేమ్ లో దాన్ని కాసేపు అలా ఫ్రై అవనిద్దాం ఈ లోపు నేను కూడా చేతులు కడుక్కొని వంటంతా కూడా క్లీన్ చేసుకొని మీకు అందిస్తాను కంటెంట్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది లివర్ గాని ఇట్లాంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇట్లాంటి వాటర్ ఇంట్లో కూడా సో కాబట్టి కుకింగ్ కూడా చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా కుకింగ్ ప్రాసెస్ లో అంటే కుకింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో జనరల్ గా ఫాలో అవుతూ ఉంటారు కదా కొన్ని కొన్ని స్టైల్ ఆఫ్ కుకింగ్స్ ఇట్లాంటి వాటిల్లో కూడా ఇంటర్నల్ ఆర్గాన్స్ ని కుక్ చేయడానికి సెపరేట్ ఫైల్ ఉంటుందన్నమాట ఇంకో ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అదొక ఆర్ట్ సెపరేట్ ఆర్ట్ కొన్ని కొన్ని షోస్ ఉంటాయి కదా కాంపిటీషన్స్ గాని ఇట్లాంటివి పెడుతూ ఉంటారు కుకింగ్ కాంపిటీషన్స్ ఇట్లాంటివి అలాంటి వాటిల్లో కూడా నిజానికి చెప్పాలంటే ఒక వాట్ వి సే ఒక రౌండ్ ఉంటుంది ఇంటర్నల్ ఆర్గాన్స్ ని కుక్ చేయడానికి కొన్ని కొంతమంది పెడుతూ ఉంటారు అన్నమాట ఎంత బాగా కుక్ చేయగలుగుతారు ఇంటర్నల్ ఆర్గాన్స్ అని చెప్పాను అంత ఈజీ విషయం కాదు అందరూ డైజెస్ట్ చేసుకోరు కాబట్టి అంటే చూసి కాబట్టి దాన్ని అట్రాక్టివ్ గా ఎడిబుల్ గా దాంతో పాటుగా ఇంప్రెసివ్ గా ఎలా కుక్ చేయగలుగుతారు అనేది ఇంపార్టెంట్ అన్నమాట ఎనీవే మనం దగ్గరికి వచ్చేసాము ఇది రెడీ అయిన తర్వాత ఏం చేయాల్సి వస్తుందంటే ఇందులో బోల్డ్ అంతా ఇఫ్ యు సీ మారినేట్ అంతా కూడా లోపలే ఉండడానికి ఫ్లవర్ అంతటిని కూడా డస్టింగ్ చేసి దాని తర్వాత కుక్ చేస్తున్నాం కదా స్టిల్ ఏమైందంటే ఆ ఫ్లవర్ కావచ్చు పై నుంచి డస్టింగ్ చేసిన ఫ్లవర్ కావచ్చు లేకపోతే ఆ మారినేట్ కావచ్చు కొద్దిగా అంతా కూడా పెనానికి వచ్చి అతుక్కుంటుంది అప్పుడు ఏం చేస్తామంటే ఈ లివర్స్ అన్ని కూడా కుక్ అయిన తర్వాత బయటికి తీసిన తర్వాత అందులోనే ఉన్న ఆ ఫ్లవర్ మారినేట్ ఇవన్నీ కూడా ఉంటాయి దానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి పెనంకున్న దానంతా కూడా డిగ్రీస్ చేసాం అనుకోండి ఆ గ్రీస్ తోటి కొంచెం సాస్ లాగా వస్తుంది అప్పుడు ఏం చేస్తాం అంటే ఈ లివర్ అలాగే ఆనియన్ ఇక్కడ పెట్టుకొని దాని మీద నుంచి ఆ సాస్ ని పోస్తాం కొరియాండర్ ఫర్ గార్నిష్ కుకింగ్ లో వాడట్లేదు సో కుకింగ్ ఇస్ డన్ అయిపోయిన తర్వాత ప్లేట్ లో ఆనియన్ ఇది పెట్టేసి నేను ఇందాక చెప్పినట్లు సాస్ పోసేసి ప్రెజెంటేషన్ లో మీకు చూపిస్తాను
వావ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.